సిరాజు రహమాన్ గారికి నాదొక ప్రశ్న సమాజంలో అల్లాహ్ అంటే కేవలం ముస్లింల దేవుడు అనే భావం ఉంది నిజంగా అల్లాహ్ అంటే ముస్లింల దేవుడేనా ఖురాన్ అంటే ముస్లింల గ్రంథమేనా ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహుహ సలం వారంటే కేవలం ముస్లింలకు అసం వచ్చిన ప్రవక్తేనా ఇది నా ప్రశ్న దీనికి సమాధానం చెప్పగలరు సోదరుడు జుబేర్ గారు ఏదైతే ప్రశ్న అడిగారో ఈరోజు మన సమాజంలోని అల్లా అంటే ముస్లింల దేవుడు అని ఖురాన్ అంటే ముస్లింల గ్రంథం అని ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అంటే ముస్లింల దైవ ప్రవక్త అనేటటువంటి అపోహలు ఉన్నాయి నిజంగా ఇది ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయమా లేక అందరి కోసమని ఏదైతే సోదరుడు ప్రశ్న అడిగారో దీనికి సమాధానంగా చూడండి సోదరల్లారా సోదరిమల్లారా ఈరోజు కొంతమంది అజ్ఞానప ముస్లింస్ ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే అల్లా అంటే మా దేవుడు అని కొంతమంది ముస్లిమ్స్ అనుకుంటున్నారు అల్లా అంటే ముస్లింల దేవుడు అని కొంతమంది ముస్లిం ఇతరులు అనుకుంటున్నారు కాబట్టి అల్లా అంటే ఎవరు చాప్టర్ నెంబర్ వన్ వర్స్ నెంబర్ వన్ హురానులో మీరు హురాన్ ఓపెన్ చేయగానే తెరవగానే సూర్య ఫాతిహా మొదటి సూరాలోని మొదటి ఆయత్ ఏంటండి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అల్లా మాత్రమే స్థుతింపదగినవాడు ఆయన సకల లోకాలకు ప్రభు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ అని ఖురాన్లో ఎక్కడ లేదు రబ్బుల్ ఆలమీన్ ఆ అల్లా సుబానవ తాలా ఎప్పుడైతే ప్రతిరోజు మజీదు నుండి ఐదు పూటలు అజాన్ మనకు వినిపిస్తుంది ఆ అజాన్ని ప్రతి రోజు ఐదు సార్లు వింటుంటాం ఈ అజాన్ విని ఒక గైర్ ముస్లిం సోదరుణాన్ని ప్రశ్నించాడు ఆ అజాన్ ఏంటి అల్లాహు అక్బరు అక్బర్ ప్రతిరోజు కూడా ఐదు సార్లు అజాన్ పిలుపు వినిపిస్తుంది ఈ పిలుపు యొక్క అర్థం ఏంటి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే అల్లా అందరికంటే గొప్పవాడు మానవులారా మీరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీరు మీలో మీరు గొప్ప గొప్పలుగా భావించకండి మిమ్మల్ని అందరినీ పుట్టించినటువంటి అల్లా సృష్టికర్త గొప్పవాడని ఐదు సార్లు మజీద్ నుండి అజాన్ వినబడుతుంది ఒక గైర్ ముస్లిం సోదరునికి అజాన్ యొక్క అర్థం నేను చెబుతూ అల్లాహు అక్బర్ అంటే అల్లా అంటే సృష్టికర్త అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడని వివరించినప్పుడు ఆ గైర్ ముస్లిం ఏమన్నాడో తెలుసా సిరాజు రహమాన్ గారు నాకు ఎప్పటి నుండే ఒక అపోహ ఉండేదండి ముస్లింలు ప్రతిరోజు కూడా మజీదు నుండి ఐదు సార్లు అక్బర్ని ఎందుకు పిలుస్తున్నారు బాబర్ జహంగీర్ని కూడా పిలవచ్చు కదా అనే ఒక అపోహ ఉండేది ఈరోజు నాకు ఆ డౌట్ క్లారిఫై అయిందని చెప్పాడు అల్లాహు అక్బర్ అంటే అంత అజ్ఞానములో ముస్లిమే ఇతరులు లేరు ముస్లింస్ ఉన్నారు ఈ విషయం కనీసం క్లారిఫై చేసే ప్రయత్నం చేయలేదు అల్లాహు అక్బర్ అల్లా అంటే ఎవరు అల్లాహుల్లవి ఖలకకుం అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు సుమ్మ రజకకుం ఆ అల్లాయే మీకు ఉపాధి ప్రసాదించాడు సుమ్మ యుమేతుకుం మీకు మరణాన్ని ప్రసాదించేది కూడా ఆ అల్లాహే సుమ్మ యుహ్యేకం మీకు ప్రళయం రోజు ఆయన ప్రాణం పోసి సమాధుల నుండి లేపి నిలబెట్టేది కూడా అల్లాయే హల్మిన్ షురకాలు కోన్ ఎవరైతే మీరు దైవ సమానులుగా చేస్తున్నారో ఈ పనుల్లో ఎవరైనా పని చేసేవారు ఉన్నారని అల్లా ప్రశ్నిస్తున్నాడు అల్లా అంటే మానవులందరి దైవం హురాన్ ఎవరి కోసం మనం ప్రతి రమదాన్లో కూడా హురాన్ చదువుతున్నాం కదా షహరు రమదాన్ అల్లది హురాన్లోని సోరీ నంబర్ రెండు ఆంబర్ నూట ఎనభై ఐదు అల్లా స్వర్తలు ఇస్తున్నాడు పవిత్ర హురాన్ అవతరించిన నెల రమదాను నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం హురాన్ అంటే ఎవరి కోసం మానవులందరి కోసం హిదాయత్ కోసం అల్లా పంపించాడు కేవలం ముస్లింల గ్రంథం మాత్రమే కాదు కురాన్లో సూర్య ఇబ్రహీం సురా పద్నాలుగు అయితే యాభై రెండులో హాదా బలాగులి నాసి వల్ యోం బిహి వల్ యాలము అన్న మాహు ఇలాహు వాహిద్ వల్ యో జక్కర్ ఉల్ అల్బా ఇది ఒక సత్య సందేశం ఈ భూమిపై ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ హెచ్చరించడానికి యథార్థంగా దేవుడు ఒక్కడైన తెలుసుకోవడానికి బుద్ధి ఉన్నవారు గ్రహించడానికి ఖురాన్ పంపబడింది ఖురాన్ ఎవరి కోసం హుదల్లి నాస్ మానవులందరి కోసం ఇక దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు సలం ఎవరి కోసం అంటే వమా అర్సల్ ఇల్లా రహ్మత్ అలీల్ ఆలమీన్ ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు సలం మేము మిమ్మల్ని ప్రపంచ మానవులకు కారుణ్యంగా చేసి పంపాము అల్లా ఎవరు రబ్బుల్ ఆలమీన్ రబ్బుల్ ముస్లిమిని కాదు హురాన్ ఏంటి హుదల్లిల్ ముస్లిమిని కాదు హుదల్లి నాస్ ముహమ్మద్ సల్లాహు సమరు రెహ్మత్ అలీల్ ముస్లిమిని కాదు రెహ్మత్ ఆలమీన్ మూడు విషయాలు ఏదైతే సోదరుడు రెడ్డి గారు తెలియచేశాను ఈ సందేశాన్ని ప్రజలకు అందజేసే బాధ్యత ముస్లిం సమాజం ఇప్పుడు ముస్లింలు ఎవరు అల్లా రబ్బుల్ ఆలమీన్ అల్లా ఎవరు రబ్బుల్ ఆలమీన్ హురాన్ హుదాస్ ముహ్మద్ సస్లం రహమత్ అలీల్ ఆలమీన్ ముస్లింలు ఎవరు ఖైరా ఉమ్మా మిమ్మల్ని ఒక శ్రేష్ట సమాజంగా మేము ఉనికిలోకి తీసుకొచ్చాం ప్రవక్తల పరంపరను సమాప్తం చేశాం మొహమ్మద్ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త రాడు ఎందుకంటే ఆయన హాతమ్మ నబి మీరు ఎవరు ఉహ్రి మీరు ఎందుకు ఉనికిలోకి వచ్చారంటే ప్రవక్తల బాధ్యతను మీ భుజ స్కందాలపై మోపడం జరిగింది అదే దావా వమన్ అహసన్ సూరా నెంబర్ నలభై ఒకటి దీన్ని ఫుస్సిలత్ కూడా అంటారు నంబర్ ముప్పై మూడు అల్లా వే పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లిం దైవ విధేయు నేను ప్రకటించే వ్యక్తి మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు అల్లా అంటున్నాడు ఈ ప్రపంచంలో మంచి మాట ఏదైనా ఉందా బెస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది ప్రీచింగ్ అల్లా వైపునకు ప్రజల్ని పిలవడం ఇంతకంటే గొప్ప అద్భుతమైనటువంటి విషయం మరొకటి కాదు అని హురాన్లో చెప్పాడు కాబట్టి అల్లా అంటే ఎవరో నేను తెలియజేశాను మరి ప్రజలకు ఎందుకు తెలియట్లేదు అంటే ఎవరైతే ముస్లిం ఇతరులు ఉన్నారో వారికి తెలియదు అది వారి అజ్ఞానం కాదు మన మూర్ఖత్వం మనం వారికి చెప్పట్లేదు కాబట్టి సంక్షిప్తంగా మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి